చూడండి వ్యూయర్స్, ఆటోకాడ్ 3D లో ఈ వీడియోలో మనం ఈ 3D రౌండ్ టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మీరు ఏ కాన్సెప్ట్ అయితే నేర్చుకుంటున్నారో ఈ ఆటోకాడ్కి సంబంధించిన 2D 3D 3D అండ్ ఐసోమెట్రిక్ కాన్సెప్ట్స్ వీడియోస్, దానికి సంబంధించిన ఇమేజెస్, షార్ట్ కట్ కీస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి వ్యూయర్స్, డైరెక్ట్గా మీరు ఈ 3D ఆబ్జెక్ట్ అనేది నేర్చుకుంటే కరెక్ట్గా రాదండి. ముందు ప్రీవియస్గా చెప్పిన 3D కాన్సెప్ట్స్ కావచ్చు, వ్యూస్ కాన్సెప్ట్స్ కావచ్చు, వీటి మీద పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ 3D ఆబ్జెక్టు నేర్చుకోవడానికి మీరు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ డ్రాయింగ్ని స్టెప్ బై స్టెప్ మనం చేద్దాం. చూడండి వ్యూయర్స్, నేను డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే వ్యూ వచ్చి సౌత్ ఈస్ట్ ఐసోమెట్రిక్లో పెట్టేసుకున్నాను. ఓకే, ఇప్పుడు విజువల్ స్టైల్ అప్పుడే నేను మార్చుకోవట్లేదండి. ఇప్పుడు నేను టాప్ ఫేస్లోనే ఉన్నా, అంటే వరల్డ్ ఫేస్లో ఉంటే టాప్ ఫేస్లోనే ఉన్నట్టు. ముందుగా నేను ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. సర్కిల్ షార్ట్ కట్ సి ఎంటర్. ఎంత రేడియస్ అంటే ఒక 30 రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేశాను. ఓకే, అండ్ నెక్స్ట్ నేనేం చేస్తానంటే ప్రెస్ఫుల్ కమాండ్ సెలక్షన్ చేసి ఈ పార్ట్ వరకు పైకి ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. ఎంత అంటే ఒక 3. ఓకే, దీని తర్వాత ఇప్పుడు విజువల్ స్టైల్ మారుద్దాం, ఒకసారి చూద్దాం. రియలిస్టిక్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కార్నర్స్ అనేది కొంచెం రేడియస్ అప్లై చేద్దాం. ఎంత అంటే 1.5 రేడియస్ అప్లై చేద్దాం. ఓకే, మరి ఆ కార్నర్స్ అలా రావాలంటే మనం ఫిల్లెట్ అప్లై చేయాలి కదా. 2 సైడ్స్ అప్లై చేసేటప్పుడు రియలిస్టిక్లో ఉన్నప్పుడు అప్లై అవ్వదండి. సో మీరు ఏం చేస్తారంటే 2D వైఫ్ ఫ్రేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ అప్లై చేద్దాం. ఫిల్లెట్ అప్లై చేయాలంటే ఎఫ్ ఎంటర్, రేడియస్ కాబట్టి ఆర్ ఎంటర్. ఎంత రేడియస్? 1.5 ఎంటర్. ఈ కార్నరు ఎంటర్, ఈ కార్నరు 2 ఎంటర్ కొట్టండి. ఇప్పుడు రియలిస్టిక్లో పెట్టుకోండి, ఇదిగోండి అప్లై అయిందా లేదా ఈ విధంగా. ఓకే, ఈ పార్ట్ వరకు అయిపోయిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ చూస్తే డ్రాయింగ్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ పార్ట్ని డ్రా చేద్దాం. ఓకే, ఈ పార్ట్ని డ్రా చేసేటప్పుడు మనం రైట్ ఫేస్లో పెట్టుకోవాలి. రైట్ ఫేస్లో పెట్టుకొని ఈ పార్ట్ అనేది, అంటే ఈ డౌన్లో ఉన్న పార్ట్ అనేది డ్రా చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ కోఆర్డినేట్ వ్యూస్లో ఇక్కడ రైట్లో పెట్టుకోవడం జరిగింది. దీని తర్వాత లైన్ కమాండ్ తీసుకొని ఈ సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని, ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని చూడండి, ఇక్కడ పోలార్ అనేది ఆన్ చేసుకోండి. పోలార్ అనేది ఆఫ్లో ఉంది, ఆన్ చేసుకోండి. ఒక్కసారి ఆన్లో ఉంటే ఓకే. ఇప్పుడు డౌన్కి ఒక 40mmతో లైన్ అనేది డ్రా చేయండి ఈ విధంగా. అర్థమైనట్టుగా. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే కోఆర్డినేట్స్లో ఇక్కడ వ్యూ మారిస్తే ఆటోమేటిక్గా ఇక్కడ యూసేజ్ ఐకాన్ మారిద్ది. ఇక్కడ డైరెక్ట్గా మార్చామనుకోండి, అంటే రైట్ లెఫ్ట్ ఫ్రంట్ అని డైరెక్ట్గా ఆబ్జెక్ట్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ డైరెక్ట్గా రైట్లో పెట్టేసుకోండి. ఆబ్జెక్ట్ అనేది ఎలా వచ్చిందో రాలేదా, రైట్ ఫేస్లోకి మనకి 3D ఆబ్జెక్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లైన్ కమాండ్ తీసుకొని ఇక్కడున్న ఈ లైన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేయండి, ఒక 20mmతో ఎంతో కొంత. ఓకే, ఇప్పుడు ఆఫ్సెట్ తీసుకోండి, ఓ ఎంట 5 డిస్టెన్స్తో ఈ లైన్ పైకి ఇంకో స్టెప్, అలానే మళ్ళీ ఆఫ్సెట్ 3 డిస్టెన్స్తో ఈ లైన్ రైట్ సైడ్కి ఈ విధంగా తీసుకోండి. ఇంతవరకు అర్థమైనట్టే కదా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 2D వై ఫ్రేమ్లో పెట్టుకోండి, విజువల్ స్టైల్ వచ్చి ఓకే. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ డిజైనింగ్ అనేది ఈ టైప్లో రావాలి. ఇలా రావాలి అంటే 2D లైన్స్ అనేది ఎలా డ్రా చేయాలో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి, లైన్ కమాండ్ తీసుకొని ఈ పాయింట్ నుంచి కిందకి ఒక 10mmతో లైన్ డ్రా చేశాను. ఓకే, అర్థమైనట్టేగా. దీని తర్వాత లెఫ్ట్ సైడ్కి ఒక 1.5 ఈ విధంగా డ్రా చేశాను. దీని తర్వాత చూడండి, ఆర్క్ అనేది డ్రా చేస్తున్నాను. పాయింట్ ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇలా తీసుకున్నాను, అండ్ థర్డ్ పాయింట్ ఈ టైప్లో తీసుకున్నాను. ఓకే, మళ్ళీ ఇంకో ఆర్క్ తీసుకుంటున్నాను, ఏ ఎంటర్. ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇది, థర్డ్ పాయింట్ ఈ విధంగా.
ఓకే మళ్ళీ ఆర్క్ తీసుకున్నానండి, ఏ ఎంటర్, కొంచెం జూమ్ చేయండి. ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఈ విధంగా. దీని తర్వాత ఏం చేస్తున్నానంటే ఇప్పుడు చూడండి, ఒక ఆర్క్ అనేది ఎలా డ్రా చేస్తానంటే ఏ ఎంటర్ ఫస్ట్ పాయింట్ ఇది తీసుకున్నాను అండ్ సెకండ్ పాయింట్ ఈ మధ్యలో కొంచెం బెండేటట్టుగా, అలానే థర్డ్ పాయింట్ ఇది. ఓకే దీని తర్వాత మళ్ళీ లైన్ కమాండ్ తీసుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ అనేది కామన్గా డ్రా చేయండి. ఓకేనా, మళ్ళీ ఏం చేస్తారు, ఇంకో ఆర్క్ డ్రా చేయండి, ఏ ఎంటర్ ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ అలానే థర్డ్ పాయింట్, ఈ విధంగా పైకి ఇవ్వండి, మరి డౌన్కి ఇవ్వద్దు. ఓకేనా, ఈ విధంగా డ్రా చేయండి, అంటే ఇక్కడి నుంచి డ్రా చేసుకుంటూ వచ్చారండి ఈ విధంగా. ఓకేనా, అలానే ఇక్కడ చూడండి, మళ్ళీ నేను ఎలా డ్రా చేస్తున్నానంటే ఆర్క్ తీసుకొని ఫస్ట్ పాయింట్ ఇదండి అండ్ సెకండ్ పాయింట్ ఇక్కడ బేస్ చేసుకొని ఈ విధంగా ఆర్క్ బెండ్ అయ్యేటట్టు చూసుకుంటున్నాను. ఎంత, ఒక మిడిల్ పాయింట్కి, అంటే కింద ఉన్న ఈ లైన్ మిడిల్ పాయింట్ దగ్గర థర్డ్ పాయింట్ ఇవ్వండి. ఓకే మళ్ళీ ఆర్క్ తీసుకోండి, ఏ అంట ఈ మిడ్ పాయింట్ బేస్ చేసుకొని చూడండి సెకండ్ పాయింట్ ఎగ్జాక్ట్గా రెండు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి ఇదిగోండి ఈ డిస్టెన్స్ ఒక 5, ఈ విధంగా. మళ్ళీ ఆర్క్ తీసుకోండి, ఏ ఎంటర్ ఫస్ట్ పాయింట్ ఇది, ఈ విధంగా. ఓకే మళ్ళీ లైన్ కమాండ్ తీసుకోండి, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేయండి, ఇక్కడ నుంచి ఈ లైన్ని ఇలా అటాచ్ చేయండి, ఎంటర్. ఇప్పుడు మీరేం చేస్తారంటే చూడండి, ఈ లైన్స్ మొత్తాన్ని, అంటే ఆఫ్సెట్ తీసుకున్నారు కదా, ఈ లైన్స్ మొత్తాన్ని డిలీట్ చేయండి. మళ్ళీ ఇది కూడా. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారంటే లైన్ కమాండ్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ అనేది లోపల యాడ్ అయ్యేటట్టు చూసుకోండి, ఈ విధంగా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఆబ్జెక్ట్ అనేది లోపల మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకేనా, ఈ టైప్లో. ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ వరకు రివాల్వ్ అప్లై చేద్దాం. ఎలా, ఇదిగో చూడండి, రివాల్వ్ ఈ కమాండ్ని సెలక్షన్ చేయండి, టోటల్ ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఈ ఆబ్జెక్ట్ మొత్తం, ఇదిగోండి మొత్తం సెలక్షన్ అవ్వాలి. జాగ్రత్తగా చూసుకోండి, అంటే ఒకటి వదిలేసి ఇంకోటి సెలక్షన్ చేసి అలా చేయకండి, మొత్తం సెలక్షన్ చేయండి. అలానే ఈ పార్టు, ఈ పార్టు దీన్ని వదిలేద్దాం, ఇది అప్పుడే అవసరం లేదు. ఓకేనా, ఈ విధంగా ఈ ఫస్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ ఇక్కడ దాకా సెలక్షన్ చేసి ఎంటర్ కొట్టండి. అండ్ యాక్సెస్ పాయింట్స్ అడగాలి కదా, ఇలా ఇచ్చేసేయండి, ఈ లైనే యాక్సెస్ పాయింట్స్, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్, మొత్తం ఎన్ని డిగ్రీస్లో రొటేట్ అవ్వాలి, 360 డిగ్రీస్లో, 360, ఎంటర్. ఇదిగోండి ఇప్పుడు ఒకసారి మనము విజువల్ స్టైల్ అనేది రియలిస్టిక్లో పెట్టి చూద్దాం. ఇదిగోండి వచ్చింది ఆబ్జెక్ట్, ఇదిగోండి. ఓకేనా, ఓకే మళ్ళీ నేను 2D వై ఫ్రేమ్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ కూడా మనకి 3D లాగా కావాలి కదా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది మొత్తం ఇండివిజువల్ లైన్స్ లాగా ఉన్నాయి, ఇదొక ఆర్క్, ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, మొత్తం 2D లైన్స్ అనేది సపరేట్ సపరేట్గా ఉన్నాయి. మొత్తం కలిపి చేయాలంటే, మొత్తం ఒకే ఆబ్జెక్ట్ లాగా కావాలి అంటే మనం జాయిన్ అనే కమాండ్ అప్లై చేయాలి. దాని షార్ట్ కట్టు P edit, ఎంటర్, సెలెక్ట్ ద పాలీలైన్, ఏదైనా ఒక లైన్ని సెలక్షన్ చేయండి, ఎంటర్, జాయిన్ అనే ఆప్షన్ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు టోటల్ ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, అలానే ఈ లోపల ఉన్న పార్ట్ కూడా, ఇది కూడా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఎంటర్ కొట్టండి, ఎంటర్. ఇప్పుడు ఇది ఒకటే ఆబ్జెక్ట్ లాగా రెడీ అయింది కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రెస్ ఫుల్ కమాండ్ సెలక్షన్ చేసి ఈ పార్ట్ వరకు, ఓకే ఈ పార్ట్ వరకు ఎంత అంటే ఒక 1, ఈ విధంగా ఇవ్వండి. ఇప్పుడు రియలిస్టిక్లో పెడదాం, ఇదిగోండి వచ్చింది ఆబ్జెక్ట్, ఈ విధంగా. ఇప్పుడు మనకేంది, ఇది టోటల్ రొటేట్ అవ్వాలండి, ఈ ఆబ్జెక్ట్ అనేది మల్టిపుల్ ఆబ్జెక్ట్స్గా రావాలి, సర్కిల్ టైప్లో రావాలి. ఇప్పుడు మనకి ఫేస్ వచ్చి ఇది రైట్ ఫేస్లో ఉంది, అవునా కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది వరల్డ్ ఫేస్లో పెట్టుకోండి, కోఆర్డినేట్స్లోకి వెళ్ళి వరల్డ్ ఫేస్లో పెట్టుకోండి. దీని తర్వాత అరే కమాండ్ అప్లై చేయండి, AR, ఎంటర్,
ఈ ఆబ్జెక్ట్ని సెలక్షన్ చేసి ఎంటర్. పోలార్లో సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది, లేదా మీకు కష్టంగా ఉంటే 2D వై ఫ్రేమ్లో పెట్టుకొని సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. ఏఆర్ ఎంటర్. ఈ ఆబ్జెక్ట్ని సెలక్షన్ చేసి ఎంటర్. పోలార్లో సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఇవ్వండి. ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. డీఫాల్ట్గా ఐటమ్స్ అనేది 6 ఉన్నాయి కాబట్టి 6 వచ్చినాయండి, కాదు నాకు 4 కావాలి, 4 పెట్టి ఎంటర్ కొట్టండి. ఎంటర్. ఇప్పుడు రియలిస్టిక్లో పెట్టుకోండి. ఇదిగోండి ఆబ్జెక్ట్ అనేది రెడీ అయింది. ఓకే, ఇలా ఉన్నప్పుడే మనం ఏంటంటే దీని మెటీరియల్స్ అనేది అప్లై చేసుకోవాలి. అంటే దీనికి అరే కమాండ్ అప్లై చేసాం కదా, సో ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడే మనం మెటీరియల్ అనేది అప్లై చేద్దాం. ఓకే, నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నా. కంట్రోల్ జెడ్. ఓకే, రియలిస్టిక్లో పెట్టేసుకున్నాను. మెటీరియల్స్ షార్ట్ కట్ మెటీరియల్స్ అని టైప్ చేయండి. ఎంటర్. ఇక్కడ మనకి ఇదిగోండి ఆటోడెస్క్ లైబ్రరీలో వుడ్ అనే కేటగిరీస్ ఉంటాయండి, ఇవన్నీ వుడ్కు సంబంధించింది. ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, మీకు కావాల్సింది చూజ్ చేసుకోండి మీ ఇష్టం. ఓకే, నాకు ఇది నచ్చిందండి, లేదా ఇది తీసుకున్నాను. ఇది తీసుకొని దీనికి అప్లై చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు అరే కమాండ్ అప్లై చేస్తున్నా. ఏఆర్ ఎంటర్. ఈ ఆబ్జెక్ట్ని సెలక్షన్ చేయండి, ఎంటర్. పోలార్లో పెట్టుకోండి, సెంటర్ పాయింట్ బేస్ చేసుకోండి. ఐటమ్స్ అనేది 4 ఇచ్చుకోండి, 4 ఎంటర్. ఈ విధంగా అర్థమైనట్టుగా. దీని తర్వాత ఇదే డిజైను దీనికి కూడా అప్లై చేయండి టోటల్గా. ఓకేనా, లేదా మొత్తం సెలక్షన్ చేసి యూనియన్ అప్లై చేయండి, అప్పుడు టోటల్ మొత్తం ఒకటే ఆబ్జెక్ట్ అయ్యింది. యూనియన్ తీసుకోండి, ఈ టోటల్ ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఎంటర్. ఇప్పుడు ఈ మెటీరియల్ తీసుకొని డైరెక్ట్గా అప్లై చేయండి. ఈ విధంగా అప్లై అయింది. అండ్ టాప్లో ఉన్నదానికి కూడా అప్లై చేయాలి కదా, సో ఇంకో డిజైన్ తీసుకున్నాను, దీనికి అప్లై చేశాను. ఈ విధంగా, లేదు వేరే డిజైన్ కావాలా మీ ఇష్టం, ఈ టైప్లో. ఓకేనా, అర్థమైనట్టుగా. ఈ విధంగా ఆటో క్యాడ్లో రౌండ్ టేబుల్ అనేది ఇలా డిజైన్ చేయించండి. ఓకే వియర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.